విషయం చెప్నా మన భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు బహుశా రాదేమో కూడా ఎందుకంటే తెల్లజాతీలు వదిలి వెళ్ళిపోయి 73వ సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం కానీ నల్లజాతీయుడు ఇంకా పాలిస్తూనే ఉంటాడు వాడెవడు భారతదేశపు జెండా ముందు నిలబడి సలాం కొట్టి ఇండియా ఈజ్ మై మదర్ కంట్రీ అని ఫ్రీడమ్ వాయిస్తో పలుకుతున్నా నా మాతృభూమి మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ లవ్ మై కంట్రీ అని చెప్పి నేను అంటాను ఆ జెండా ముందు మన నటిస్తున్నాం ఐ లవ్ మై కంట్రీ అన్నప్పుడు కంట్రీలో ఉన్న ధనాన్ని ఏం చేస్తున్నారు సిస్ బ్యాంకులో దాచుకుంటున్నారు ఏది ఫ్రీడమ్ బ్రిటిష్ వాడు దోసుకుపోయాడు బ్రిటిష్ వాడు దోసుకుపోయాడు బ్రిటిష్ వాడు దోసుకుపోయాడు ఓకే దోసుకుపోయాడు మరి ఈ రోజున్న రాజకపు వ్యక్తులు ఏం చేస్తున్నారు ఇది మరీ అన్యాయం కదా ఈరోజు దాచుకోవడం ఎక్కడ దాచుకోవడం కాదు దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కకలావికలం చేస్తూ ఎక్కడో స్విట్జర్లాండ్లో ఉన్న స్విస్ బ్యాంకులో దాచుకుంటున్నారంటే ఏది ఫ్రీడమ్ భారతీయులందరూ నా సహోదరులు నా సహోదరి మనులు అని చెప్పు నేనే అర్ధరాత్రి కాదు కదా పట్టపగలు కూడా ఆడదాన్ని నడవనివ్వడం లేదు ఏది నా స్వతంత్రం ఒకరోజు అన్నం మనం గుర్తుందో లేదో ఆడపిల్లనే కాదు ఆడుకునే పిల్లను కూడా తిరగనివ్వడం లేదు ఏది స్వతంత్రం లేదు బాగా గుర్తుపెట్టుకోండి జెండాకి ఎప్పుడు గౌరవం పెరుగుద్ది దేశానికి ఎప్పుడు గౌరవం పెరుగుద్దో చెప్పనా దేవుడు కోరుకున్నట్టుగా బాగా దేవుడు కోరుకున్నట్టుగా దేవుడు ఆలోచించినట్టుగా నువ్వెవరి మీద నేరస్థాపన చేసి నీ విరోధి నాశనం అయిపోవాలని నువ్వు ఎప్పుడైతే కోరుకోవో అప్పుడు సొసైటీ బాగుంటుంది.